हाय फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स नाउ तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, ई वीडियो लो मनम एपी आंध्र प्रदेश की संबंधी डायरेक्टर ऑफ मेडिकल एजुकेशन डीएमए नुंची नोटिफिकेशन वच्चिंदी 2020 की संबंधी ई नोटिफिकेशन डीटेल्स ई वीडियो लो चूद्दाम। आंध्र प्रदेश प्रभुत्वानिकि चेंदिन विजयवाड़लोनी डायरेक्टरेट ऑफ मेडिकल एजुकेशन एपी डीएमए असिस्टेंट प्रोफेसर पोस्ट भर्ती की दरखास्त कोरुतुंदी। सो नोटिफिकेशन वच्ची असिस्टेंट प्रोफेसर्स अन्नमाट మొత్తం ఖాళీలు 737 ఖాళీలు ఉండ జరిగింది। సో ఈ ఖాళీలకు సంబంధించి మొత్తం పోస్టులు, పోస్టుల యొక్క వివరాలు, అర్హత, వయస్సు, జీతం, సాలరీ డీటెయిల్స్, అలాగే ఎంపిక విధానం ఎలా ఉంటుంది, దరఖాస్తు విధానం, దరఖాస్తు చివరి తేదీ, ఇలాంటి విషయాలన్నీ మన ఈ వీడియోలో చూద్దాము। వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। మొత్తం పోస్టులు వచ్చి 737, ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 442, అలాగే లేటరల్ ఎంట్రీ 295, టోటల్గా మనకి 737 ఖాళీలైతే ఈ నోటిఫికేషన్స్లో భర్తీ చేయనున్నారు। సో ఈ పోస్టులకు వచ్చే వివరాలు, అర్హతలు చూస్తే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఎనాటమీ చూస్తే క్వాలిఫికేషన్ మస్ట్ బి ఎంఎస్ ఎనాటమీ ఆర్ ఎండి ఎనాటమీ ఎంబీబీఎస్ విత్ ఎంఎస్సి। ఓకే, ఇలా మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు। అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియాలజీ చూస్తే ఎండి ఇన్ ఫిజియాలజీ ఎంబీబీఎస్ విత్ ఎంఎస్సి ఫిజియాలజీ, అలాగే ఎంఎస్సి ఆర్ విత్ పిహెచ్డి కూడా అడుగుతున్నాడు। అలాగే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ చూస్తే ఎండి కెమిస్ట్రీ లేదా ఎంబీబీఎస్ విత్ ఎంఎస్సి మెడికల్ బయోకెమిస్ట్రీ, అలాగే ఎంఎస్సి ఎంఈడీ బయోకెమిస్ట్రీ విత్ పిహెచ్డి। సో ఇలా అయితే మనకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంఎస్ ఎంబీబీఎస్ విత్ ఎంఎస్సి లేదా పిహెచ్డి, ఈ క్వాలిఫికేషన్స్ బేస్కొని చేసుకొని మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది। సో అలాగే మీకు ఎండి, ఎంఎస్, ఎండిఎస్, డిఎం, ఎంసీహెచ్, డిఎన్బి ఈ స్పెషలైజేషన్స్ బేస్ చేసుకుని ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది। అలాగే ఇక్కడ మనకి యానెక్సరీ 1లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు మనకి డీటెయిల్గా ఇచ్చాడు। సో క్లినికల్ జనరల్ మెడిసిన్స్లో జనరల్ సర్జరీ, అలాగే మీకు కేటగిరీ వైజ్ కూడా డీటెయిల్గా ఇచ్చాడు టోటల్ వేకెన్సీస్ ఎన్ని అనేది, అలాగే క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ ఇలా మనకి డివైడ్ చేశాడు, అలాగే సూపర్ స్పెషాలిటీ ఇలా మీకు 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి, అలాగే డెంటల్ స్పెషాలిటీ ఇలా మొత్తం 442 డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకున్న వేకెన్సీస్కి మనకి డీటెయిల్గా ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చాడు। ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేయొచ్చు। అలాగే వయస్సు, ఏజ్ క్రైటీరియాకి వస్తే మనకి 1/6/2020 నాటికి మనకి 42 ఇయర్స్, 42 ఏళ్ళు మించకూడదు అనమాట ఓసీ కేటగిరీ వాళ్ళకి। అలా మీకు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 47 ఏళ్ళు మించకూడదు అనమాట। అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ చూస్తే 50 ఇయర్స్ అనమాట, జూన్ 1, 2020 ఈ డేట్ కలి। సో ఇవి ఏజ్ క్రైటీరియా। నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్కి వస్తే మనం ఇక్కడ 3 ఇయర్స్ ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది, ఈ ప్రొవిషన్ పీరియడ్లో మీకు నెలకు 70,000 వరకు పే చేస్తారు, 70,000 పర్ మంత్. అలా మీకు జాబ్ పర్మనెంట్ అయిన తర్వాత పే స్కేల్ బేస్ చేసుకుని 92,000 వరకు శాలరీ వస్తుంది। నెక్స్ట్ ఎంపిక విధానం చూస్తే క్వాలిఫైయింగ్ పీజీ డిగ్రీ లేదా సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్, అకాడమిక్ మెరిట్, ఇతర వివరాల ఆధారంగా ఇంటర్వ్యూ మార్కులు అయితే లేవు మీకు। సో వీటి బేస్ చేసుకుని మీకు సెలెక్షన్ జరుగుతుంది। అలాగే దరఖాస్తు విధానం చూస్తే ఆన్లైన్ అనమాట, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। వెబ్సైట్ వచ్చి dme.ap.nic.in, ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి। సో అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది అప్లై చేయడానికి, మీరు బీసీ ఓసీ క్యాండిడేట్స్ అయితే 1500 రూపీస్ మీకు అప్లికేషన్ ఫీ ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది। ఇది మీకు ఆన్లైన్లో పే చేయాలి, ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ మీకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం వచ్చి 19/6/2020 నాటికి మొదలవుతుంది, సో జూన్ 19 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి, చివరి తేదీ వచ్చి 18/07/2020 అనమాట। సో ఈ లోపు మీరు జూలై 18 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు। ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం వెబ్సైట్ ఇది dme.ap.nic.in, వెబ్సైట్ విజిట్ చేయండి। సో 19 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది। సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, నోటిఫికేషన్ కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు। ఇది ఇన్ఫర్మేషన్, వీడియో నచ్చితే లైక్ చేయండి,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.